సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షుడు మల్లు రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ లో రైతు సోదరి సోదరి వాళ్ళందరికీ మన సమస్యలు మన కోసం మాట్లాడకపోగా హుజూర్ నగర్ ప్రజల మీద వారి యొక్క స్వేచ్ఛా జీవితం మీద దాడి జరుగుతుందని, వ్యాపారాలు సరిగ్గా జరగవు, రైతులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, యువకులంతా ఒక భయభ్రాంతులతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మా తండ్రి లాంటి వాడు మాకు ఆపదొత్తే ఆదుకునే నాయకుడు అనేటటువంటిదే ప్రజల్లో ఉంది. అందువల్లనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి ఆధారం లేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సంతలో పశువులు కొన్నట్టుగా, డబ్బు తీసుకొని సంతకొచ్చి కొన్నట్టుగా ఒక ఎంపీని ఎమ్మెల్యే గారు ఎంపీగా గెలిపించారు. ఇప్పుడు పద్మావతి రెడ్డిని కూడా మీ ఎంపీ మీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ గొంతుకని అసెంబ్లీలో వినిపించి మీ సమస్యలకి మీకు అందుబాటులో ఉండే విధంగా చూడండి. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత పద్మావతి రెడ్డి గారు, వారికి కుటుంబంలో పిల్లలు లేరు కాబట్టి నిరంతరం హుజూర్ నగర్ ప్రజలే వాళ్ళ పిల్లల్లాగా ప్రజల్లో అందుబాటులో ఉంటారు. ఏదైనా కారు వేసుకొని హుజూర్ నగర్ అసెంబ్లీ తిరుగుతుంటే అన్ని మండలాల్లో కూడా కనుచూపు మేరలో పచ్చని పొలాలు కనపడుతున్నాయంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో రైతుల కోసం చేసినటువంటి ఒక పెద్ద ప్రణాళికగా భావించాలి. ఇవాళ అనేదానికంటే వ్యభిచారం. టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే లేకపోతే కాంగ్రెస్ పార్టీ కంటే బాగా పనిచేస్తామని ఒక్క మాట చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు నేను 10 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను, మా పక్క రమ్మని చెప్తున్నాను. కొంతమంది మానసికంగా ఒక ప్రధాన బిజినెస్ మ్యాన్గా ఇక్కడ ఎప్పుడూ పనిచేయటం లేదు. నేను చాలా గ్రామాలు తిరిగి వచ్చాను, అది హుజూర్ నగర్ మండలం కానీ, వేళచెరువు కానీ, చింతల్ల పాలెం కానీ, లేక ఇతర మండలాల్లో కూడా తిరిగి వచ్చాం. ఎక్కడైనా కూడా మన ఉత్తమ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హుజూర్ నగర్ ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, వచ్చేటటువంటి ఎన్నికల్లో పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి హుజూర్ నగర్ గొంతుకుని అసెంబ్లీలో వినిపించాలని చూస్తున్నారు. ఒకవేళ పొరపాటున టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే హుజూర్ నగర్ ప్రజల యొక్క ఈరోజు సస్యశ్యామలం ఏమి అంటే దానికి మూలాధారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమకాలం వల్ల. దానికి తోడు మన స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణానది మీద చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టడం వల్ల హుజూర్ నగర్లో 48,000 ఎకరాలకి సాగునీరు అనేటువంటి ఆరోపణే లేదు. ఒక పని చేసినందుకు లేకపోతే ఎమ్మెల్యే బడ్జెట్ ఇచ్చినందుకు దాంట్లో పర్సంటేజ్ తీసుకున్నారనే ఆలోచనే లేదు. అవినీతి అనే దాన్ని దగ్గరకే రానిచ్చకుండా నిరంతరం ప్రజలకి మాత్రం మేలు జరగాలని ఆలోచన చేస్తూ ప్రజల మధ్యలోనే ఉంటూ
పనిచేసినటువంటి నాయకుడు. వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన నీళ్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నెహ్రూ గారు దానికి శంకుస్థాపన చేయటం, ఇందిరాగాంధీ దాన్ని ఇనాగ్రేట్ చేయటం, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే నీళ్ల వల్ల ఇవాళ హుజూర్ నగర్ ప్రాంతంలో ఉన్న పొలాలన్నిటికీ సాగునీరు అందుతున్నాయి. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్లో ఉన్న రైతు సోదరి సోదరి మళ్ళందరికీ పక్కన పెట్టు దాన్ని.